ఏ పనిగా 10 నిమిషాల నుంచి కాలేజ్ వైపు చూస్తున్నారు? అసలు అంతలో ఏముంది అక్కడ? ఇందాక నుంచి చూస్తున్నాను, అదే పనిగా 10 నిమిషాల నుంచి కాలేజ్ వైపు చూస్తున్నారు. అసలు అంతలో ఏముంది అక్కడ? నా సంగతి తర్వాత కానీ ఇందుకు నువ్వు నా గురించి నేను తర్వాత చెప్తానులే, కానీ ముందు నీ సంగతి ఏంటో చెప్పు. ఇదే నా బీటెక్ కాలేజ్. ఎన్నో జ్ఞాపకాలతో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాను. అప్పట్లో రచ్చ రచ్చ చేసేవాళ్ళం. అవునా? ఆ రచ్చ ఏంటో కొంచెం మాకు చెప్తే. ఇంటర్ అయిపోగానే ప్రతి ఒక్కడు హీరోలా ఫీల్ అయిపోతాడు. ఫస్ట్ ఇయర్ ఇంటర్ కాగానే ఆ ఫీల్ ఉంటుంది భయ్యా. అలా వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే, పిల్లపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చెనే. భుజము మార్చింది భువనమే, పరుగు మోయంగ బంధమే, స్వాగతించింది చిత్రమై రవి సింధూరమే. అలా ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత అదేంటో గాని బీటెక్కి రాగానే ప్రతి అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటాడు రా. 16 ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరి కొత్త చార్జి పూవల్లి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వెబ్సైట్ కెళ్ళి లవ్ ఫైల్ తెరచి ఈమెయిల్ హసుకే పెట్టాలి, చెమట పడితే వానలు తడిస్తే ముఖము ముఖముతో కూడవాలి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. ఏమాయో చేసావే, ఓం శాంతి శాంతి అనిపించావే. బంతిపుల్ల చాణకి చాణకి నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. హుషారు? మరి ఇప్పుడు ఏంటి, అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావా?
లేదురా. మరి ఏమైంది? బ్రేకప్ అయిపోయింది. రే మావా, నీకు ఒకటి తెలుసా? ఇప్పుడే తెలిసి వచ్చాయి, నీకు రెండు బ్యాగ్లాగులు పడ్డాయి. రే ఇంకోటి చెప్పనా, వయసు గడు అన్ని పాస్ అయిపోయాడు రా. ఏంటి సార్ గడ్డం పెంచారు? డబ్బులు ఫెయిల్ అయితే గడ్డం పెంచక జింకలు సిక్స్ ప్యాక్ చేయమంటావా? అసలు ఏం జరిగిందన్న, నీ బ్రేకప్ స్టోరీ ఏంటో చెప్పు. వేసుకొని ఇల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా టెన్త్ క్లాస్ బెంచ్ మేట్ గులాబీ బయట రుమానుల వెళ్ళే నేను చాటుగా పిలిచను బేబీ నన్ను స్టైల్ కత్తిరిచను కుక్కల పోను కండలే పీకెను డాబరు మను నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మి నా ప్రేమించి ఫూలు మాత్రం అవ్వద్దు నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. ఆ తర్వాత? ఆ తర్వాత ఏంటి? హ్యాండ్ల గ్లాస్ గ్లాస్ల స్కాచ్ ఐస్ ఫుల్ బియర్ ఎంది లైఫ్ గర్ల్ కమ్ లైఫ్ రివర్స్ బియర్ లవ్ లవ్ మై లవ్ షోడ్ మీ పవ్ 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 ఓలీ పవ్ ఐ వాంట్ యు యర్ పవ్ గాడ్ ఐ యామ్ డైయింగ్ నౌ షీ ఇస్ హ్యాపీ నౌ దిస్ ఇస్ అ మిల్ ఫర్ సూపర్స్ వి డోంట్ హావ్ చాయిస్ రిజల్ట్స్ వచ్చాయరా? అరే నువ్వు అన్ని పాస్ అయిపోయారా? ఇంకేంటి అన్ని క్లియర్ ఆల్ అయిపోయాయిగా. అంతేరా, ఫోర్త్ ఇయర్కి వచ్చాక జూనియర్లకి నీతులు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఇంకేం చేయం. ఎంతైనా కానీ బీటెక్ లో ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టి బయటికి వస్తుంటే ఆ ఫీలింగ్ ఉంటుందిరా. చిన్న కూలింగ్ గ్లాస్ వచ్చే లోపు బ్రేకింగ్ న్యూస్ షర్ట్ బట్టను తీసేసి చేసే లుకీ డాన్స్ ఇంకేంటి ప్లేస్మెంట్ లో జాబ్ కూడా పెట్టేశావు, ఇప్పుడు ఆలాపిస్తాయి కదా. నా బతుకు రిజర్వేషన్ కూడా వచ్చేసింది, ఆ జాబ్ కూడా పోయింది. రే బీటెక్ అయిపోగానే అందరు హ్యాపీగా ఉండొచ్చు, సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు, కానీ అప్పుడే లైఫ్ లో కొత్త క్వశ్చన్ ఎదురవుద్ది. ఏంటది? ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ కాలేంటి. రే ఇందాక నుంచి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, ఇందుకు నువ్వు ఎవరివి? నేనా? VIP
ఏంట్రా ఈ స్లో మోషన్లో మనకు తగిన పాటలు పెట్టండి. పర్ఫార్మెన్స్ కి ఒకసారి మళ్ళీ ఊహేసుకుందామా? ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ సెగ్మెంట్. వి ఆర్ ఈగర్ టు వెయిట్ ఫర్ యు ఫర్ యు